అదే మాదిరిగా గవర్నమెంట్స్ కూడా దగ్గరగా ఉండి ఎరండేని సేవలను ఇచ్చారు. కానీ ఆయన పిల్లలు కూడా ఏమి చేయలేకపోయారు. ముగ్గురు ఆడపిల్లలు, ఒకరికి పెళ్ళయింది, ఇద్దరికి పెళ్ళయింది, ఇంకొక అమ్మాయికి పెళ్ళి కూడా కావాలి. అదే మాదిరిగా ఒక బాడీ ఇంట్లో ఉంటున్నారు, సొంత ఇల్లు కూడా లేదు. అది అతని యొక్క నీతి నిజాయితీ. ఇటీవల కరోనా రావడం, ఆరు ఉండే మాట్లాడడం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను ధైర్యంగా ఉన్నాడు, కోలుకుంటాడని చెప్పి ఆశించాను, భగవంతుని ప్రార్థించాను. కానీ దురదృష్టం, ఈరోజు ఆయన ఈ కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. ఆయన పార్టీకి చేసిన సేవలు కానీ సమాజానికి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అదే మరి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మాట తప్పను, మడమ తిప్పను, ఇచ్చిన హామీను అమలు చేసి తీరుతానని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక పెన్షన్ల పెంపు విషయంలో మాత్రం ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అధికారంలోకి రాగానే ఏడాదికి 250 రూపాయలు పెంచుతూ 2023 నాటికి 3000 ఇస్తామని హామీ ఇచ్చినా అది నేటికి అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పెంపు ఉత్తిదేనా అన్న సందేహాలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు తొలి ఏడాది పెన్షన్ పెంచారు. ఆ మేరకు అమలు జరిగినట్లయితే ప్రస్తుతం ప్రతి లబ్ధిదారుడికి 2750 రూపాయలు అందవలసి ఉంది. ఇక అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పిన వాగ్దానాన్ని పరిగణలోనికి తీసుకున్న 2500 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు వీటిలో ఏ ఒక్కటి అమలు కాలేదు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లకు పైగా గడిచినప్పటికీ 2250 రూపాయలు పంపిణీతోనే సరిపెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సామాజిక పెన్షన్ల పెంపు హామీగానే మిగిలిపోయే పరిస్థితి ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న నేపథ్యంలో పెన్షన్ల పెంపు ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితులు లేవని, దరిదాపుల్లో కనిపించడం లేదన్న అభిప్రాయాలు అటు రాజకీయ విశ్లేషకులు, ఇటు ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తుండడం గమనార్హం. పెన్షన్ల పెంపుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. హుజరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎల్లుండి నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సిద్ధమయ్యేందుకు ఈరోజు బండి సంజయ్ అధ్యక్షతన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. పాదయాత్ర రూట్ మ్యాప్పై చర్చిస్తున్నారు. ఇందులో రాజాసింగ్, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, విజయశాంతి, టీకే అరుణ, వివేక్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో హుజరాబాద్ నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. హుజరాబాద్లో ఈటెల రాజేందర్ గెలిపే లక్ష్యంగా బండి సంజయ్ చేరున్న పాదయాత్రలో పలువురు బీజేపీ నేతలు పాల్గొననున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం తాడిపత్రి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొండల కుటుంబాన్ని మెయిన్ రోడ్ పక్కన దీక్షా శిబిరంలో నిరాహార దీక్షకు కూర్చున్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పరామర్శించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముద్దునిద్ర నుంచి లేపడానికి ప్రతి మంగళవారం నిరుద్యోగ దినంగా, నిరసన దినంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటిస్తుంది అని, పార్టీ పెట్టకముందు నిరుద్యోగుల కోసం వారికి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ 3 రోజుల నిరాహార దీక్ష చేర్చామని, దేశంలోనే నిరుద్యోగులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని, నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా సీఎం కేసీఆర్ దున్నపోతుపై వనపడినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఖాళీగా ఉన్న 190,000 ఉద్యోగులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నా కొడుకును చదివించడం వల్లే చనిపోయాడు అని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఇది తెలంగాణకే అవమానంగా ఉంది అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. గ్రామ సమస్య కోసం పోరాటం చేస్తే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరిస్తున్నారు అని టీడీపీ నేతలు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ను కలిసి ప్రజల యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టీడీపీ నేత నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ గుంటూరులో జిందల్ కంపెనీకి టీడీపీ హయాంలోనే అనుమతించామని, అయితే డ్రైనేజీ వాటర్ రీసైక్లింగ్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పామని, ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అవసరం ఉందని అన్నారు. ముందు ప్రజలు, తరువాతే కంపెనీ అని స్పష్టం చేశారు. చెరువులో నీరు జిందల్ కంపెనీకి ఇస్తే గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. గ్రామ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. దీనిపై ఉద్యమిస్తామని, ప్రైవేట్ కేసులు వేస్తామని, కోర్టులో పోరాటం చేస్తామని నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. మంగళవారం అర్బన్ ఎస్పీని కలిసిన టీడీపీ నేతల బృందం వెంగళాయపాలెం సర్పంచ్, మాజీ ఎంపీటీసీలపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. నీరు ఇవ్వనని మేము అనలేదండి. అంత కాకపోతే మా ఊరికి నీళ్లు చాలకపోతే అడగటానికి ఒక లెటర్ ఆన్ పేపర్ అడిగామండి. దాని గురించి మాపై కేసు పెట్టారు. దాన్ని గురించి అడగటానికని ఎస్పి గారి దగ్గరకు వచ్చామండి. రిక్వెస్ట్ చేసుకున్నాం మా విన్నపాన్ని, చూస్తానన్నారండి, పరిశీలిస్తానన్నారండి. ముందు ప్రజలకి తాగటానికి నీళ్లు, రైతాంగానికి సాగుకి నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పారిశ్రామిక వృద్ధి పరిశ్రమలకు కూడా ఇవ్వాలి, కానీ ముందు వీళ్ళని చూసుకుంటే వాళ్ళకి చూడాల్సిన అవసరం ఉంది. అందుట్లో ఈ గ్రామంలో నుంచి వాళ్ళ కంపెనీకి, వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి వాటరు
వీళ్ళు వాడుకోవడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేయటం అనే దుర్మార్గం అని చెప్పి గ్రామస్తులు అడగటం పంచాయతీ దానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల్ని ఇది తప్పని మాట్లాడినందుకు ప్రశ్నించినందుకు ఇవాల సర్పంచ్ గౌరవ ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ ఒక ఎస్సీ ఉమెన్ సర్పంచ్ అదే విధంగా వార్డు సభ్యుల మీద పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇతర ముఖ్యులు ఎవరైతే ఉన్నారో గ్రామాల వాళ్ళందరి మీద కూడా ఈ అధికారులను అడ్డగించారని చెప్పి అధికారులను అడ్డుకున్నారు విధుల నుంచి అని చెప్పి ఇవాళ వాళ్ళ మీద కేసు పెట్టి వేధింపులకు గురి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు వీళ్ళని వేధించడం కాదు, అది అడిగే విధానంలో వాళ్ళు అడ్డుకున్న విధానంలో అధికారులే సర్పంచ్ని ఇతర ఎలక్టెడ్ బాడీ వార్డు సభ్యులు కానీ నాయకుల మీద కానీ వాళ్లే దుర్భాషలాడి మాట్లాడి దౌర్జన్యం చేశారనేది ఫిర్యాదు గతంలోనే వాళ్ళు ఇవ్వబోతే ఈ అధికారులు పోలీసు అధికారులు ఆ కంప్లైంట్ని రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఇలా మొత్తం కూడా అంశం అంతా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ కేసు అధికారులు ఇచ్చినటువంటి కేసు మీరు రిజిస్టర్ చేసినట్లయితే ముందుగా మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయాలని చెప్పి మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన మొత్తం కూడా స్టడీ చేసి న్యాయం చేస్తానని చెప్పారు. ఖచ్చితంగా అది న్యాయం జరగాలి. అక్కడ వాళ్ళు నీళ్లు ఇవ్వమని కూడా చెప్పాల, మా సంగతి ఏందని అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ మీద అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం మీద ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా దళిత మహిళ గ్రామానికి సర్పంచ్ అయిన సందర్భంలో గ్రామానికి అవసరమైన అంశాల పట్ల స్పందించాల్సిన బాధ్యత సర్పంచ్ గారి మీద ఉంటుందని చెప్పి మనందరూ తెలిసిన విషయం. ఎష్యూర్డ్ వాటర్ స్కీమ్ వెంగళపాలెం, ఆ గ్రామ ప్రజలందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ అందించే బాధ్యత ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో రీసైక్లింగ్ ద్వారా వాటర్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చినటువంటి అంశాన్ని ఈరోజు ప్రజలకి అవసరమైనటువంటి మంచినీటిని స్వయంగా తీసుకెళ్లే పరిస్థితి కల్పించింది అంటే ఆ విధానమే తప్పు. ముందు తప్పు చేసింది కాక ఈ రోజున తప్పు చేయనటువంటి వారి మీద చిన్న చిన్న అధికారులని ఏఎల్ని ఎస్సీ డిఎల్ని వాళ్ళని కింద ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ని వీళ్ళందరినీ వాళ్ళ యొక్క విధులకి ఆటంకం కల్పించారు అని చెప్పి వాళ్ళ మీద ఈ రోజున ఒక దళిత సర్పంచ్ మీద కేసు పెట్టే పరిస్థితికి ఈ యొక్క ప్రభుత్వం ఉంది అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన బాపట్ల, ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి పమిడి రమేష్, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు, ఎరగొండపాలెం ఇన్ఛార్జి గూడూరి ఎరెక్షన్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత, ఐఎఫ్ఎస్ఎఫ్ఐ మరియు యువజన సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ, డోలా బాల వీరాంజనేయులు స్వామితో కలిసి పాల్గొని నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేసిన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పమిడి రమేష్. గిద్దలూరు స్థానిక సిఐటియు కార్యాలయం నందు గిద్దలూరు ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం బి భోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల కేంద్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, పెట్రోల్ డీజిల్ డిఎస్టీలో కలపాలనే డిమాండ్లతో ధర్నాలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కరోనా కర్ఫ్యూ వల్ల ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని, ఈ కార్మికులకు అందరికీ కరోనా భృతి కింద నెలకు 7,500 రూపాయలు ప్రతి కార్మికుడికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు శేషు, మురళి, హుసేన్, జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ప్రభుత్వము జిఎస్టీలో కలిసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని, ద్వారా పెట్రోల్ మీద డీజిల్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతమైనటువంటి పన్నుల భారం వేస్తుంది, ఆ పన్నుల భారం తగ్గించాలని చెప్పేసి
సిఐడి గా డిమాండ్ చేస్తారు. రేపు 16వ తారీఖున ఇద్దరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర జరిగినటువంటి ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐడి ఆటో వర్కర్స్ ని విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ హయాంలో జరిగిన జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లును నిలిపివేసిందని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పనులకు మాత్రమే నిధులు విడుదల చేయడం రాజకీయ కుట్రకు నిదర్శనమని ధ్వజమెత్తారు. కేంద్రం విడుదల చేసిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన 2,500 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంగళవారం టీడీపీ నాయకులు డిఆర్ఓకు విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం వాడు మీడియాతో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లును తక్షణమే విడుదల చేయాలని హైకోర్టులో తీర్పు ఇచ్చినా దాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద 60 రోజులు కూడా పనులు కల్పించడం లేదని మండిపడ్డారు. టీడీపీ పాలనలో ఈ పథకం అమల్లో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉపాధి హామీ పథకం వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి 600 అవార్డులు దాకా రావడం జరిగింది. ఉపాధి హామీ పథకాన్ని పంచాయతీ ఫండ్స్కి మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి లింక్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా 1,000,000,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ ఆఫీసులు కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం జరిగినాయి. ఈ ప్రభుత్వం వచ్చిందే మొదలు అన్ని బిల్స్ కూడా ఆపేశారు. రికార్డ్ అయ్యి, చెక్ మెజర్మెంట్ అయ్యి, పేమెంట్కి సిద్ధంగా ఉన్న అమౌంట్స్ అన్నింటిని కూడా ఇవ్వకుండా ఆపేయటం జరిగింది. ఆనాడు చేసిన పంచాయతీలో పనిచేసిన సర్పంచులు, ఇతర నాయకులు, ఎంపీటీసీలు అందరూ కలిసి ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించడం జరిగింది. ప్రభుత్వం ఏమాత్రం రెస్పాండ్ కాల. దీని విషయమై కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాదాపు 6 నుంచి 7,000 కోట్ల రూపాయల నిధుల్ని విడుదల చేసింది, రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ. కానీ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా గత ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి ఇవి రిలీజ్ చేయకూడదనే ఏకైక దృక్పథంతో ఆలోచన చేయటం చేత హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కమిషనర్ పంచాయతీరాజ్కి, సెక్రటరీ పంచాయతీరాజ్ గారికి ఆదేశాలు ఇచ్చినా ఈరోజు కూడా అమలు చేయకుండా హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఒక పంచాయతీ బిల్డింగ్ కట్టిని, ఒక అంగన్వాడీ కేంద్రం కట్టిని, ఏ రకంగా చూసినా కూడా లేకపోతే మ్యాచింగ్ గ్రాంట్స్ లాగా ఎంపీ గ్రాంట్ కానీ, జనరల్ ఫండ్ గ్రాంట్ కానీ, కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ కింద ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద లింక్ చేసి 1,000,000,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయటమే కాకుండా వలసని అరికట్టి ఉపాధి కల్పించినటువంటి గొప్ప పథకం. అలాంటి పథకాన్ని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పూర్తిగా నీరు కార్చి వేసేస్తాం. ఉపాధి హామీ పనులను రద్దు చేసినటువంటి ఘనత ఎవరిదంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంది. జరుగుతూ ఉన్నటువంటి పనులు, శాంక్షన్ అయ్యి జరుగుతున్నటువంటి పనులను రద్దు చేసేసారు. ఆ తర్వాత అప్పటి వరకు చేసినటువంటి పనులకి ఈరోజు వరకు 2 నెలలు అవుతూ ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చి, ఈరోజు వరకు కూడా ఆ రోజు పూర్తయినటువంటి పనులకి సంబంధించినటువంటి బిల్లులు ఇలా చేసినటువంటి వాళ్ళకి చెల్లించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కక్ష సాధింపులో ఇది ప్రధానమైన అంశంగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. కోర్టులకి వెళ్ళారు, కోర్టు అనేక సార్లు ముట్టుకాయలేసింది, ఏ విధమైనటువంటి చలనం అధికారులు కనపడాల, ఇది అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. దోర్నెల మండలం కొత్తూరు గ్రామంలోని వెలుగుండ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, మార్కాపురం ఆర్డీఓ శివజ్యోతి మరియు దోర్నెల తహసీల్దార్ పరిశీలించారు. కర్నూలు
జిల్లా మంత్రాలయం మండలం మాదవరం చెక్ పోస్ట్ వద్ద హైదరాబాద్ నుండి తమిళనాడులోని సెలంకు అక్రమంగా వెండి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని గుట్టురట్టు చేశారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అర్ధరాత్రి మాదవరం చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. కారులో 22 లక్షల విలువ చేసే 30 కేజీల వెండి, 1 లక్ష రూపాయల నగదు, 164 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి తమిళనాడులోని సెలంకు అక్రమంగా తరలిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కారు సీజ్ చేశారు. ఈ ముఠా కొన్ని రోజులుగా జీరో వ్యాపారం జోరుగా సాగిస్తుంది. చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిప్ కానిస్టేబుల్ కు డిఎస్పీ వినోద్ కుమార్ రివార్డు అందజేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని డిఎస్పీ వినోద్ కుమార్ హెచ్చరించారు. తర్వాత లోపల ఇంకా తరువుగా సెర్చ్ చేస్తే దీంట్లో ఈ గంజాయి ప్యాకెట్లు దొరికినాయి. దాదాపుగా 17 ప్యాకెట్లు ఉన్నాయి, 164 గ్రామ్స్. సో ఇవన్నీ కూడా ఈ పేలం గుడ్డకి చెందినటువంటి ప్రేమ దిలీప్ కుమార్ ఇద్దరు సేలం నుంచి, సేలం యాక్చువల్ నేటివ్ ప్లేస్, హైదరాబాద్ టు సేలం అనమాట. యాక్చువల్ హైదరాబాద్ టు సేలం డెల్లచ్చు తెలంగాణ మీద, బట్ టు అవాయిడ్ దిస్ ఇల్లీగల్, అంటే వితౌట్ ఎనీ ఇంకేం ఉండదు ట్యాక్స్ కానీ ఏది కానీ ఉండదు. శ్రీశైల దేవస్థానం ఫారెస్ట్ పరిధిలో ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఒక అడవి పంది చనిపోవడంతో విషయం తెలుసుకొని ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన అడవి పంది చనిపోయిన స్థలానికి వెళ్లి గణేష్ సదన్ పక్కన ఉన్న నక్షత్ర వనంలో హాస్పిటల్కి తరలించగా పోస్టుమార్టం చేసి దాని ఖాళీలో ఒక హోల్ పడి బోన్ విరగటంతో అనారోగ్యంతో మృతి చెందింది అని డాక్టర్ ఆచార్య తెలిపారు. తర్వాత అక్కడున్న ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ నరసింహులు, రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఎస్ఓ జీవన్ స్వరూప్, సెక్షన్ ఆఫీసర్ ఎఫ్బీఓ రవీంద్రనాథ్ ఠాగూర్, బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ కోటి సురేష్ గురవయ్య మల్లయ్య కలిసి అడవి పందికి పంచనామాలు చేసి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప సినిమా రూపొందుతుంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్కు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత బన్నీ ఐకాన్ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ పాన్ ఇండియా మూవీగా ఉండాలనే ఉద్దేశంతో అందుకు తగినట్లుగా మార్పులు చేర్పులు చేస్తున్నారట. అయితే అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపట్టి దర్శకత్వంలో ఉండబోతుందనేది తాజా సమాచారం. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లు సరైనడు వంటి భారీ హిట్ వచ్చింది. అందువలన ఈ కాంబినేషన్ పై క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బోయపాటి ఒక కథ వినిపించడం, అందుకు సంబంధించి ఆయనకి అడ్వాన్స్ ముట్టినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే వేణు శ్రీరామ్, మృగదాస్ సినిమాల తరువాత ఈ ప్రాజెక్టు ఉండవచ్చని అనుకుంటున్నారు. కానీ బోయపాటి కథ వైపు మొగ్గు చూపిన అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇది బన్నీ ఫ్యాన్స్కి ఆనందాన్ని కలిగించే విషయమే. కరోనా పాజిటివ్ కేసులు తగ్గడంతో నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఏపీ తెలంగాణ మార్కెట్లో 160 చొప్పున పెరిగింది. నేడు హైదరాబాద్ విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 48,880 చేరుకుంది. 22 క్యారెట్లపై సైతం పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర 44,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పుంజుకున్న ఢిల్లీ మార్కెట్లో పసిరి ధర స్వల్పంగా దిగొచ్చింది. 2 రోజుల తర్వాత పసిరి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50,840 పతనమైంది. 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర 46,790 దిగొచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధరలు 300 మేర స్వల్పంగా పెరగడంతో నేడు 1 కేజీ వెండి ధర 69,400 చేరుకుంది. ఏపీ తెలంగాణ మార్కెట్లో 600 మేర పుంజుకుంది. దీంతో నేడు హైదరాబాద్ విజయవాడలో 1 కేజీ వెండి ధర 74,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలిపడ నరేంద్రను పరామర్శించిన చంద్రబాబు, పార్టీ నేతలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా. కొండల కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల, వనపర్తిలో వైఎస్ షర్మిల నిరాహార దీక్ష ప్రారంభం. గూగుల్కి 4,000 కోట్లు జరిమానా వడ్డించిన ఫ్రాన్స్, గూగుల్పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మీడియా సంస్థలు. ఇద్దరు క్రికెటర్లు కలిసి పట్టిన క్యాచ్ వీడియో వైరల్, ఆస్ట్రేలియా వెస్టిండీస్ టీ20 మ్యాచ్లో ఘటన. బోయపాటిని లైన్లో పెట్టిన అల్లు అర్జున్, చివరి షెడ్యూల్లో పుష్ప, ఐకాన్ స్క్రిప్ట్ పై కసరత్తు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే